మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం ఏలనాటి శని ప్రభావం ఉంటుంది, కానీ అది మరీ ఎక్కువ బాధించదు. ఈ రాశి స్త్రీ పురుషాదులకి ధన సంపదలు పెరుగుతాయి, కానీ చివరి 6 మాసాలు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, చపలత్వం ఉంటుంది, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, రావలసిన బాకీల్లో ఆటంకాలు ఉంటాయి, జీవితం ఓ పరీక్ష కాలంగా ఉంటుంది. మొదటి 6 మాసాలు తృతీయంలో గురుడు అంతగా శుభం ఇవ్వడు గనక వీలున్నంత వరకు ఈ సంవత్సరం వీరు నవగ్రహ పూజ చేసుకోవడం మంచిది, శివాభిషేకం చేసుకోవడం మంచిది. దైవారాధన వల్ల మాత్రమే వీళ్ళు కష్టాల్లోంచి బయటపడతారు. కొన్ని ఊహించని సమస్యలు వస్తాయి, అవమానాలకి గురవుతారు, కోర్టు వ్యవహారాల్లో చిక్కుంటారు, జాగ్రత్తగా ఉండండి. ప్రతి గురువారం శనివారం నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తే వాటిలోంచి బయటపడతారు. ఉద్యోగస్తులకి చాలా చికాగ్గా ఉంది ఈ సంవత్సరం. నిరుద్యోగులకంత ఆశాజనకంగా ఏమీ లేదు. తాత్కాలిక ఉద్యోగం చేసేవారికి ఉద్యోగాల్లో సమస్యలు వస్తాయి. రాజకీయ నాయకులకి సంవత్సరం అనుకూలంగా లేదు, మోసాలు ఎదుర్కొంటారు, ఖర్చులు ఎక్కువైపోతాయి, ఉన్న ఆస్తులు అమ్ముకోవలసిన కర్మ పడుతుంది వారికి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు కూడా ఈ సంవత్సరం గురుబలం లేదు, కాబట్టి పెద్దగా రాణింపు ఉండదు. టీవీల్లోనూ సినిమాల్లోనూ నాటక రంగంలో ఉన్న నటీ నటులకి, దర్శకులకి, గాయని గాయకులకి వీళ్ళందరికీ కొంచెం చికాకు ఎక్కువగా ఉంటుంది, అవకాశాలు అంతంతే ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా పెద్దగా అనుకూలంగా లేదు. జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారే, కలిసి వ్యాపారం చేసేవాళ్ళు విడిపోయే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు కూడా గురుబలం లేదు, ఏలనాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది, జ్ఞాపకశక్తి తక్కువ. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఈ రాశివారి అందరికీ అంతో ఎంతో చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఈతి బాధలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, ఆరోగ్య భంగం, కుటుంబంలో వ్యతిరేకత, ఆకస్మికంగా ఇబ్బందులు, ఏవో గొడవల్లో ఇరుక్కోవడం, వీటితో కష్టంగా ఉంటుంది. స్త్రీలకి కొంచెం నయం పురుషుల కంటే కూడా. ఏప్రిల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి, కుటుంబ సౌఖ్యం తక్కువ. మే నెలలో గ్రహ సంచారం అంత బాగాలేదు, సంతాన సౌఖ్యం బాగుంటుంది. జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే తగాదాలు పెరుగుతాయి. జూలైలో వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది, భూ సంబంధమైన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆగస్టు సమస్యలున్నా బాగానే ఉంటుంది. సెప్టెంబర్లో గ్రహ సంచారం బాగానే ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తారు, ఆర్థికంగా బాగానే ఉంటుంది. అక్టోబర్లో కూడా ఆరోగ్యం బాగుంటుంది, వాహన సౌఖ్యం బాగుంటుంది. నవంబర్లో అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఉద్యోగులకి బాగుంటుంది, ధనం సమయానికి వస్తుంది, కాబట్టి నవంబర్ నెల బాగా ఉంది. డిసెంబర్లో మాత్రం ఆరోగ్యం బాగుండదు, వ్యాపారాల్లో చికాకులు ఉన్నాయి. వీలున్నంత వరకు ఎవరితో అయినా ఎక్కువ తగాదా పడకుండా ఉండడం మంచిది, అపనిందలు ఎక్కువగా ఉన్నాయి. శివాలయానికి వెళ్ళి నవగ్రహ పూజలు చేసుకోవడం, ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. జనవరి చాలా చికాకుగా ఉంటుంది, మొదటి 15 రోజులు బాగుండదు, తర్వాత బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కొత్త వస్తువులు కొంటారు, భార్యాభర్తల మధ్యలో బాగా చికాకులు ఎక్కువగా ఉంటాయి, తగాదాలు ఉంటాయి. ఫిబ్రవరిలో గ్రహ సంచారం బాగుంది, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, వ్యవహారాలు బాగుంటాయి. మార్చిలో చాలా హాయిగా ఉంటుంది, కష్టాలన్నీ మార్చితో తొలగిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుందన్నమాట.